ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వైద్య విధానం గురించి, ఆరోగ్యాన్ని ప్రకృతి వైద్య విధానం ప్రకారం ఎలా కాపాడుకోవాలో మన కార్యక్రమంలో ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం. ప్రకృతిలో లభించే ప్రతిదాన్ని మనం ఆహారంగా ఔషధంగా ఉపయోగించుకోవడమే ప్రకృతి వైద్య విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అలా జరగాలంటే గనక మనకి ప్రకృతిలో లభించే అన్నిటి మీద కాస్త అవగాహన విజ్ఞానం అవసరం. మరందుకే ఆ విజ్ఞానాన్ని మనందరితో పంచుకోవడానికి మన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతన గారు రెడీగా ఉన్నారు. नमस्कार डॉक्टर गारू. नमस्कार अंडी. डॉक्टर गारू अय्या, प्रकृति वैद्य विधान प्रकार प्रकृति में लभించే ప్రతిదీ కూడా మనందరి ఆరోగ్యానికి శరీరానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటారు. అవునమ్మా. మరి ఈ ఉలవలు అనేవి ఆహారంగా తీసుకోవడం చాలా మంది తక్కువగా చేస్తూ ఉంటారు. అవునమ్మా. ఎక్కువగా గుర్రాలకు దానాగా పెడుతూ ఉంటారు, కానీ అసలు ఈ ఉలవల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అవునమ్మా. మరి అందుకే మన ప్రేక్షకులకి ఈ ఉలవల్లో బలం ఎంత ఉంటుంది, ప్రోటీన్స్ ఎంత ఉంటాయి, ఇలాంటి విశేషాలు అందిస్తారా? మీరు ఉలవలు అడగటం, నేను వాళ్ళని తినమని చెప్పటం, వాళ్ళు విన్నాకేమనుకుంటారంటే గోధుమ గడ్డి పెట్టాడు, తవుడు పెట్టాడు, ఇప్పుడు గుర్రాలకి ఎద్దులకేసే ఉలవలు కూడా పెడుతున్నాడు ఈయన మాకని చాలా మంది తిట్టుకుంటారు. కానీ ఈ ఎపిసోడ్ వింటే మాత్రం మీరందరూ రేపటి నుంచి ఉలవలు కొనేస్తారు. అంత ముఖ్యమైన బెనిఫిట్స్ ఉంటాయి ఉలవల్లో. ఓకే. 100 గ్రాములు ఉలవలు తీసుకుంటేనమ్మా 329 కిలోకాలరీలు ఎనర్జీ లభిస్తుంది. ముఖ్యంగా ఇందులో కార్బోహైడ్రేట్స్ 57 గ్రామ్స్ ఉంటాయి 100 గ్రాముల ఉలవలకి. ఓకే. ఫ్యాట్ 0.6 గ్రామ్సే, కొవ్వు లేనట్టు లెక్క. ప్రోటీన్ 22 గ్రాములు ప్రోటీన్. 100 గ్రాముల మేక మాంసం కూడా 21 గ్రాములు ప్రోటీన్. ఇందులో 22 గ్రాములు ప్రోటీన్ ఉంది. ఓకే. అంటే మేక మాంసం సమానం అనుకోండి. ఇందులో ఫైబర్ 8 గ్రాములు ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఉలవల లభించే స్థూల పోషకాలు. అయితే డాక్టర్ గారు, సాధారణంగా స్పీడ్ గురించి చెప్పాలన్నా, యాక్టివ్నెస్ గురించి చెప్పాలన్నా కూడా అందరిని గుర్రంతో పోలుస్తూ ఉంటారు. మరి అందుకే ఈ ఉలవలు తినడం వల్ల బలం ఎక్కువ వస్తుంది అని మీరు చెప్తున్నారు. చూస్తే క్యాలరీలు కూడా చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఇంత క్యాలరీ తక్కువ ఉన్నా కూడా బలం ఎక్కువ ఎలా వస్తుంది అంటారు? ఉలవల్లో ఉన్న మెయిన్ ఒక కెమికల్ కాంపౌండ్ ఇనులిన్. ఇది మనం తిన్న తర్వాత పొట్టాపరేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు ఈ కెమికల్ కాంపౌండ్ ద్వారా తిని డైజెస్ట్ చేసి వాటిని రిలీజ్ చేసే కొన్ని కెమికల్స్ ఉంటాయి బ్యాక్టీరియాల నుంచి. ఈ కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే ప్రతి కణజాలములో ఉండే ఎనర్జీని రిలీజ్ చేసే మైటోకాండ్రియాని స్టిమ్యులేట్ చేస్తుంది. అందుకని ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేసే విధంగా ప్రేరేపణ కలిగించడానికి ఈ కెమికల్ ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ఉలవల బలం అంటానికి మెయిన్గా ఆహారంలో ఉండే బలము కంటే లోపల రిలీజ్ అయిన కెమికల్స్ వల్ల రిలీజ్ అయ్యే ఎనర్జీ మైటోకాండ్రియాల్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకని ఇది చాలా స్పెషల్ బెనిఫిట్ అని చెప్పచ్చు. అందుకని ఉలవల బలం బలం అని అంటుంటారు అన్నమాట. సెల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు కొరడా దెబ్బేస్తే గుర్రం పరిగెట్టినట్టు, కానీ బలం అనేది గుర్రానికి కొరడా ఏమి ఇవ్వటం లేదు, కానీ ఊపు అందిస్తుంది. అట్లాగే మన సెల్స్ కు ఊపు అందించడానికి ఒక కెమికల్ కాంపౌండ్ స్పెషల్ గా ఇది ఉండబట్టి. ఓకే. అయితే డాక్టర్ గారు, ఈ ఉలవల వల్ల బలం కంటే కూడా ఇతర స్పెషల్ బెనిఫిట్స్ అనేవి మన శరీరానికి సంబంధించి చాలా ఉన్నాయని చెప్పారు కదా, అవేంటో ఒకసారి ప్రేక్షకులు చెప్తారా? ఉలవల్ల మెయిన్గా డయాబెటీస్ వారికి చాలా బెస్ట్ అని చెప్పచ్చు. ఈ రోజుల్లో చూస్తేనండి 100లో 25 మందికి 30 మందికి షుగర్ కనపడుతున్నది. అవును. కొన్ని జిల్లాల్లో అయితే 35% షుగర్ ఉందండి. అవును. మరి ఇలాంటి రోజుల్లో ముఖ్యంగా షుగర్ వ్యాధి బారిన పడకుండా ఉండాలన్నా, వచ్చిన వారు తగ్గించుకోవాలన్నా, మరి లేని వారు రాకుండా ఉండాలంటే ఉలవల ది బెస్ట్ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే. ఇందులో ఉండే ఒక కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా తీసుకుంటే పైరోగ్లుటామినిల్ గ్లుటామిన్ అనే కెమికల్ కాంపౌండ్. ఈ కెమికల్ కాంపౌండ్ డైజెస్టివ్ సిస్టమ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంక్రిటిన్స్ అనేవి కొన్ని రిలీజ్ చేస్తుంటాయి. ఈ ఇంక్రిటిన్స్ వల్ల బీటా సెల్స్ స్టిమ్యులేట్ అవుతాయి. అంటే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుందని మనకు తెలుసు కదా, అందులో ఉండే కణాలు బీటా కణాలు. ఈ బీటా కణాలు స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేసేటట్టు ఉలవలు చేస్తున్నాయి అన్నమాట. ఓకే. అందుకని ఇన్సులిన్ తగ్గటము, ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాపోవటము, సరైన క్వాలిటీ ఉత్పత్తి కాపోవటం అనేది ఎక్కువ మందిలో ఉంది షుగర్ వచ్చిన వారిలో. అందుకని ఉలవలకి మెయిన్ ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. రెండవ బెనిఫిట్ ఏమిటంటే ఈ ఉలవల్లో ఉండే డోలిచిన్ ఏ అండ్ బి అనే కెమికల్ కాంపౌండ్స్ వల్ల
ఇవేం చేస్తాయి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించి రక్తములో ఉన్న చక్కెర కణజాలం లోపలికి చకచకా వెళ్ళేటట్టు స్పీడ్ గా చేయడానికి అవకాశం ఉంది. అందుకని ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని నిరోధించి ఇన్సులిన్ సెన్సిటివిటీ ని పెంచడానికి ఉలవలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఓకే, ఈ రోజుల్లో 30 ఏళ్ళకి పాతికేళ్ళకే షుగర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల యూత్ కొచ్చేస్తుంది. అది రాకుండా నిరోధించడానికి ఈ డోలిచిన్ ఏ అండ్ బి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇక మూడవది ఉలవల్లో ఉన్న కార్బోహైడ్రేట్ 57 గ్రామ్స్ ఉన్నాయి. 100 గ్రాములు తీసుకుంటే అంటే 57% అనుకోండి. ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ మరి ఎంత ఎక్కువ ఉన్నాయి కదా, షుగర్ ఎందుకు రాదు అనుకోవచ్చు మీరు. 43% ఈ కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ లాగా ఉంటాయి. అందుకని ఇవి నాన్ డైజెస్టబుల్. మనం తిన్న ఉలవల్లో కార్బోహైడ్రేట్స్ కూడా పొట్టాపరేగుల్లో డైజెస్ట్ అయినా కానీ బ్లడ్లోకి వెళ్ళవు. కాబట్టి గ్లూకోజ్ లెవెల్ బ్లడ్లో ఉలవల వల్ల పెరగదన్నమాట. ఇది ఒక అడ్వాంటేజ్. నాలుగవ తీసుకుంటే ఉలవల్లో ఫైబర్ ఎక్కువ ఉందమ్మా. 100 గ్రాముల ఉలవల్లో 8 గ్రాముల ఫైబర్ ఉంది. ఈ ఫైబర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే కొద్ది గ్లూకోజ్ను కూడా స్పీడ్గా బ్లడ్లోకి వెళ్లకుండా స్లోగా రిలీజ్ చేసేటట్టు చేస్తుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉండబట్టి బ్లడ్ షుగర్ ఉన్న వారికి ఉలవలు బాగా తింటే ది బెస్ట్ అని చెప్పొచ్చు ప్రతిరోజు. లేని వారు తింటే రాకుండా చేయటానికి ఇన్ని బెనిఫిట్స్ని అందరికీ యూత్తో సహా పెద్ద వయసు వారికి కూడా షుగర్ లేని వారికి కనుక తింటే, హెరిడిటరీగా షుగర్ వచ్చే వారు తింటే కూడా ఇంత మంచిది ఉలవలు అని చెప్పొచ్చు అమ్మా. ఓకే, సాధారణంగా షుగర్ వ్యాధికి ఉలవలు ఎంత చక్కగా ఉపయోగపడతాయి అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మరి అందుకే ఈ రోజు ప్రకృతి విజ్ఞానం ద్వారా మన ప్రేక్షకులందరికీ షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉలవలు తీసుకోవచ్చు అనే విశేషాన్ని చక్కగా వివరించారు డాక్టర్ గారు. అవునమ్మా. మరైతే ఈ ఉలవల్ని ఆహారంగా ఎలా తీసుకోవాలి, ఎలా తయారు చేసుకుంటే బాగుంటుందో కూడా ఒకసారి చెప్తారా? మామూలుగా అయితే పూర్వం రోజుల్లో గేదెలకి, ఎద్దులకి, దున్నపోతులకి, బండిలాగే వాటికి ఉలవలు పెట్టేవారండి. గుర్రాలకి కంపల్సరీ పెడతారని తెలుసు. వాటికి ఉడకబెట్టి ఉలవల్ని గుగ్గిళ్ళలాగా చేసేసి వాటికి పెట్టేటప్పుడు అండి, ఈవెన్ నేను కూడా ఒక గుప్పుడు రెండు గుప్పులు తినేసేవాడిని. ఎందుకంటే ఆ రోజుల్లో తినటానికి ఏమి దొరికే కాదు, అందుకని ఆ దానా తినేసేసేవాళ్ళు. రైతులు కూడా అట్లా ఉలవల పశువులకు పెట్టమని ఇచ్చినప్పుడు, గుర్రాలకు పెట్టమని ఇచ్చినప్పుడు పని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా అనేసి ఉలవలు తినేసేవారండి. ఎందుకంటే కమ్మగా ఉంటాయి. మరి అలాంటి ఉలవల్ని ఈ రోజుల్లో కూడా మనం ఉడకబెట్టుకుని గుగ్గిళ్ళలాగా చేసుకు తినొచ్చు. ఒట్టి గుగ్గిళ్ళలాగా తినలేకపోతే కొంచెం తాలింపు వేసుకున్నా, కొంచెం ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకుని, కాస్త పైన సైంధవలోనం చల్లుకుని, కాస్త ఇంత మసాలా చల్లుకుని కనుక తినేస్తే చాలా బాగుంటాయి. ఇలా పెడితే పిల్లలతో సైతం, గర్భిణీలు సైతం అందరూ తినేస్తారు. ముసలివారికి కూడా మెత్తగా ఉంటే ఇట్లా పెట్టండి. డయాబెటీస్ ఉన్న దంతాలు లేని పెద్దవారు, నమలు లేని వారు ఇలా తినొచ్చు. ఇక దీనితో పాటు అండి, మొలకలు కట్టుకుని ఉలవలు తినొచ్చండి. పోషకాలు ఇంకెక్కువ వస్తాయి ఉలవల్లో. ముఖ్యంగానండి యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువ ఉంటాయండి. బీటా సైటోస్టిరాల్, స్టిగ్మాస్టిరాల్, క్యాంఫిరాలు, నైట్రిక్ ఆక్సైడ్ ఇట్లాంటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకని ఇమ్యూనిటీ బూస్టింగ్ చాలా మంచిది. ఇవన్నీ బాగా వెళ్ళాలంటే న్యాచురల్గా మొలకలు కట్టుకు తినటం మంచిదన్నమాట. బ్రెయిన్కి కూడా చాలా మంచిది అన్నమాట. ఇందులో ఉండే ఇనోసిటాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే, లోపలికి వెళ్ళాక బ్యాక్టీరియాలు తిని అవి రిలీజ్ చేసే కెమికల్స్ వల్ల బ్రెయిన్కి కెమికల్స్ డ్యామేజ్ చేయకుండా రక్షణ కలిగించడానికి బాగా యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉపయోగపడి, దీనివల్ల బ్రెయిన్కి వచ్చే సమస్యలు ముఖ్యంగా పార్కిన్సన్స్ కానీ, ఆల్జీమర్స్, డిమెన్షియా, మతిమరుపు, మెదడు కుసించుకుపోవటం ఇలాంటి సమస్యలు రాకుండా రక్షించడానికి ఉలవలు అద్భుతంగా ఉపయోగపడతాయి. కానీ ఫ్రెష్గా మొలకలు తిన్నప్పుడు ఈ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఉడకబెట్టి తిన్నప్పుడు బలము షుగర్ కావాల్సినవన్నీ యథావిధిగా వచ్చేస్తాయి అమ్మా. ఓకే, అందుకే రెండు రకాలుగా ఉలవలను మనం ఇట్లా వాడుకోవచ్చు. ఇంకా మీ అందరికి చెప్పక్కర్లేదు కదమ్మా, ఉలవ చారు ఇది ఫేమస్. అందుకని అట్లా వాడుకోవచ్చు. ఉలవలను కూడా కాస్త వంటల్లో గ్రేవీలాగా వేయచ్చు. నానపెట్టి ఉలవలను కూడా బఠానీలు ఎట్లా వేసుకుంటామండి, అలా కూడా వేసేసుకుని వండుకోవచ్చు అమ్మా. ఇన్ని రూపాయల ఉలవలు వాడుకుంటే మంచిది. విన్నారు కదండి, మరి ప్రకృతిలో లభించే ఉలవల్లో ఇన్ని పోషక విలువలు, అంత బలం ఉంటుంది కాబట్టి గుర్రాలకి దీన్ని దానాగా పెట్టారు. అలాగే మనం ఆహారంగా తీసుకుంటే ఎలాంటి లాభాలు వస్తాయో డాక్టర్ గారు చెప్పారు. కాబట్టి ఈ రోజు నుంచి మీ ఆహారంలో కొన్ని ఉలవలను జోడించుకోవడానికి ప్రయత్నించండి. డాక్టర్ గారు, మరి ఈ బూడిద గుమ్మడికాయ అనేది ఇంటి ముందు దిష్టికి మాత్రం ఉపయోగిస్తాం మేము అందరం, కానీ దీనివల్ల ఆరోగ్యానికి అలాగే మన శరీరానికి ఎంతో ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఆ కూరను తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? బూడిద గుమ్మడికాయ అంటే
పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న నెంబర్ వన్ వెజిటబుల్ అనొచ్చండి. దేనికి ఎక్కువ ఉండవండి. ఓకే, క్యాలరీస్ అతి తక్కువ. 100 గ్రామ్స్ బోడి గుమ్మడి తీసుకుంటే 10-12 క్యాలరీసే. అవును, అంటే 1/2 కేజీ తిన్నా క్యాలరీస్ రావు. ఓకే, కాబట్టి ఈ రోజుల్లో ఉద్యోగస్తులు వ్యాపారస్తులకు అందరికీ మంచిది. యాంటీ క్యాన్సర్ అని చాలా మంది చెప్తారు, అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ నీటి శాతం ఎక్కువ ఎక్కువ. కాబట్టి దీన్ని పూర్వం రోజుల్లో బూడిద గుమ్మడికాయని కాయలాగా అమ్మేవారండి, కానీ ఈ రోజుల్లో కూరగా తింటున్నారు కాబట్టి ముక్కలు చేసి 1/4 కేజీ 1/2 కేజీ కట్ చేసి మరీ అమ్ముతున్నారండి. కాబట్టి అలా తెచ్చుకుని ఇప్పుడు చూపించబోయేటట్టు కనుక వండుకోగలిగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలనిచ్చి క్యాలరీస్ని ఇవ్వకుండా చక్కటి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఎలా తయారు చేయాలో చూడండి. బూడిద గుమ్మడి కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ ముక్కలు 2 కప్స్, టమోటా రసం 1 కప్, పెరుగు 1/2 కప్, కొబ్బరి తురుము 1/2 కప్, పచ్చిమిర్చి 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లము తురుము 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ముందుగా బూడిద గుమ్మడికాయ తొక్క తీసేసుకుని చిన్న సైజు ముక్కలుగా అట్లా కట్ చేసుకున్న వాటిని ప్రెషర్ కుక్కర్లో వేసేసి వాటిని ఉడికించడానికి టమోటా రసం పోసి మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే టమోటా రసములో బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉడికి ఆ చప్పదనం పోయి టమోటా రసం యొక్క రుచి బూడిద గుమ్మడికాయ ముక్కలకు పట్టి మంచి టేస్టీగా ఉంటాయి. ఇక చిన్న మిక్సీ జార్లో పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, అల్లము తురుము, కొబ్బరి తురుము, పెరుగు, కొత్తిమీర, ఈ కూరకి గ్రేవీని మనం అట్లా సిద్ధం చేసుకున్నాం. పుల్కాల్లోకి కర్రీ చాలా బాగుంటుంది. ఇక నాన్ స్టిక్ పాత్రలో కొద్దిగా మేగడ వేసేసి అందులో జీలకర్ర, కరివేపాకు, తాళింపు ఇట్లా వేగిన తర్వాత ప్రెషర్ కుక్కర్లోంచి టమోటా రసంలో ఉడికిన బూడిద గుమ్మడికాయ ముక్కల్ని వేసేస్తాం. అందులో ఈ కూర గ్రేవీ కొబ్బరితో తయారు చేసుకున్న దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసి అందులో ఉన్న నీటి శాతం కొంచెం తగ్గే వరకు కూరను మగ్గనిస్తాం 10 నిమిషాలు మూత పెట్టేసి. ఆ గ్రేవీలో ఈ ముక్కలు మగ్గేసరికి ఆ గ్రేవీ బూడిద గుమ్మడికాయ ముక్కలకు పట్టి ముక్కలు రుచికరంగా మారతాయి. తర్వాత కొత్తిమీర వేసేసి దింపేస్తాం. ఇలాంటి హెల్దీ కర్రీస్ని ఆరోగ్యం కొరకు మనం ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటే పుల్కాలకు మంచిది. ఈ బూడిద గుమ్మడికాయ కూరని ఈ రోజుల్లో డయాబెటీస్, ఒబిసిటీ ఉన్నవారు బెస్ట్గా వాడుకుంటే మంచిది. కొలెస్ట్రాల్, ట్రైగ్లైజరైడ్స్ ఉన్నవారికి ది బెస్ట్ అనొచ్చు. ఎందుకంటే వీళ్ళకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్లకుండా ఉండాలి. అందుకని కార్బోహైడ్రేట్స్ లేని విధంగా ఉన్న వెజిటబుల్ ఇది ఎక్కువగా. కాబట్టి ఇది ది బెస్ట్గా అందరూ ఉపయోగించుకుంటే మంచిది. చూసారు కదండి, మరి ఎంతో సరికొత్తగా ఉన్న ఈ రెసిపీని మీరందరూ కూడా మీ ఇంట్లో ప్రయత్నించండి. బూడిద గుమ్మడికాయ దొరికినప్పుడల్లా ఈ రెసిపీని తప్పనిసరిగా మీ ఆరోగ్యం కోసం ఉపయోగించుకోండి. మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్, యోగాసనాలు తెలుసుకోవాలన్నా, చూసి నేర్చుకోవాలన్నా కూడా Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో తప్పనిసరిగా చూడండి. సంపూర్ణ ఆరోగ్యం అంటే మన శరీరంలో ఉన్న ప్రతి కణము ఆరోగ్యంగా ఉండడమే, అలాగే ప్రతి పార్ట్ కూడా ఆరోగ్యంగా ఉండడమే. మరి చాలామంది వయసు పైబడిన తర్వాత కీళ్ళల్లో లేదంటే బోన్స్లో కానీ గుల్లబారిపోతూ ఉంటాయి. దీన్నే ఆస్టియోపోరోసిస్ అని కూడా అంటూ ఉంటారు. మరి ఇలా గుల్లబారిపోయినప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుందో ఈరోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి కీళ్ళ నొప్పులు వచ్చినా లేదంటే ఎముకలు గుల్లబారిపోయినా కూడా నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది, మరి మేము ఇంకా ఎక్సర్సైజ్ ఏం చేయగలము అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా సులువుగా చేసుకునే వ్యాయామాలు ఏంటో చూపిస్తారా? ఎముకలు అరిగిన వారికి కానీ, ఎముకలు గుల్లబారిన వారికి కానీ వాటి ఇబ్బంది కలగకుండా ఎముక బలాన్నిచ్చి జిగురుత్పత్తిని పెంచడానికి, జాయింట్స్లో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడే విధంగా కొన్ని ప్రత్యేక వ్యాయామాలు ఉంటాయమ్మా. అవేంటో ఇప్పుడు చూడండి. ఆస్టియోపోరోసిస్తో బాధపడేవారికి సులభంగా కండపుష్టిని పెంచే వ్యాయామాలు కొన్ని చూడబోతున్నాం. మొదటిది, కుర్చీలో కూర్చున్న తర్వాత గాలిని పీల్చుకుంటూ 2 చేతుల్ని పైకట్లా లేపి ఎవరో పట్టుకుని చేతులు లాగినట్లుగా అట్లా స్ట్రెచ్ చేసి ఆ తర్వాత నుంచి గాలిని వదిలేస్తూ చేతులు పాదాల దగ్గరికి తీసుకువెళ్ళాలి. మెడ నడుము కూడా అట్లా వంచేస్తాం. గాలి పూర్తిగా కుంభించి అట్లాగే 1/2 మినిట్ 20 సెకండ్స్ అట్లా ఉన్న తర్వాత ముందుగా 2 చేతులతో ఎడమ పాదాన్ని అట్లా పట్టుకుని పైకి లేపి కాలుని అట్లా చాపి స్ట్రెచ్ చేసి అదే విధంగా ఉంచుతాం అన్నమాట. ఇలా స్ట్రెచ్ చేయటం వల్ల మోకాళ్ళ భాగానికి మంచి మార్పు వస్తుంది. కాళ్ళ కండరాలు, పిక్కల కండరాలు ఆ స్ట్రెచ్చింగ్లో బలపడతాయి. తర్వాత కాలును వదిలేసి కింద పెట్టేసి 2 చేతుల్ని కలిపి గాలి పీల్చుకుంటూ పైకి లేపుతాం. పైకి వెళ్ళిన తర్వాత అదేవిధంగా స్ట్రెచ్ చేసి చేతులను బాగా పైకి లాగినట్టు మనకు మనమే స్ట్రెచ్ చేసుకుని గాలిని వదిలేస్తూ చేతులను పాదాల వద్దకు తీసుకెళ్ళి అలా 10-20 సెకండ్స్ ఉన్న తర్వాత ఈసారి కుడి చేత్తో కుడి పాదాన్ని పట్టుకుని స్ట్రెయిట్గా లేపి అలా స్ట్రెచ్ చేసి కాలును హోల్డ్ చేసి అలాగే ఉంచవలసి ఉంటుంది.
కాల్ తీసేసి రిలాక్స్ అవుతాం ఇక రెండో వ్యాయామం ఇప్పుడు మనం చూడబోతున్నాం స్ట్రైట్ గా నుంచుని మన ముందు ఒక కుర్చీ పెట్టుకుంటాం ఆ కుర్చీ పైన కుడి పాదాన్ని అలా పెట్టేసి రెండు చేతులు వేళ్ళల్లో వేళ్ళు లాక్ చేసి ఆరు చేతుల్ని మోకాల పై భాగంలో అట్లా పెట్టేస్తాం ఇప్పుడు ఎడమ కాలు అస్సలు వంచకుండా ముందుకట్లా స్ట్రెచ్ చేసినప్పుడు బాగా తొంటి ఎముక తొంటి కండరాలు మోకాల భాగం ఇవన్నీ కూడా బాగా స్ట్రెచింగ్ లో బలపడతాయి అలా ఒక 5-6 సార్లు అంటాం అట్లా పైకి మళ్ళా కిందకి సైడ్ కట్లా తిరిగి మరొకసారి చేస్తారు ఇంకొక రకం కూడా ఉంటుంది స్ట్రైట్ గా స్ట్రెచింగ్ చేసినప్పుడు సైడ్ కి తిరిగి ఈ రకంగా చేయడం ద్వారా గజ్జ భాగాల్లో ఎముక కాని కండరాలు గాని బాగా సాగతే పడతాయి ఆ భాగాలన్నీ బాగా సళ్ళొదులుతాయి అన్నమాట హాయిగా ఫ్రీగా అనిపిస్తుంది ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఈసారి ముందుకు వంగి చేతుల్ని కుర్చీ పైన అట్లా పెట్టేసి పర్వతాసన్ పోజ్ లో ఇలా మనం స్ట్రెచ్ చేస్తాం చేతులు అట్లా ఉంటాయి తల ఛాతీ తొడల భాగాన్ని దగ్గరికి వెళ్ళాలన్నట్టుగా మనం స్ట్రెచింగ్ చేస్తాం అన్నమాట అలా ఉండగలం సేపు ఉంటాం మెల్లగా తీసేసి విశ్రాంతి స్థితి పెద్ద వయసు వారికి ఆస్టియోఆర్థరైటిస్ ఇట్లా నొప్పులు ఉన్న వారికి సులభంగా చేయగలిగే కండర పుష్టికి ఉపయోగపడే వ్యాయామ పద్ధతి వ్యాయామాలు చేయటం ద్వారా ఎముకలకి ఇటు కాల్షియం కానీ విటమిన్ డి కానీ ఇంకా కొన్ని మినరల్స్ కానీ ఇవన్నీ ఎక్కువ మొత్తంలో తక్కువ టైంలో చేరుతాయి అన్నమాట ఎందుకంటే రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది కదా పెరగటం ద్వారా ఎముక పుష్టి బాగా పెరుగుతుంది కాబట్టి ఆహార నియమాలు ఇటు వ్యాయామాలు ఈ రెండు ఎముక పుష్టికి ఆరోగ్యానికి తప్పనిసరిగా జోడించి అందిస్తే మంచిది చూసారు కదండి ఆస్టియోపోరోసిస్ ఇబ్బందితో బాధపడే వాళ్ళందరికీ కూడా ఎముకలు గుల్లబారినప్పుడు ఎలాంటి ప్రత్యేకమైన వ్యాయామాలు చేస్తే బాగుంటుందో డాక్టర్ గారు చూపించారు కాబట్టి ఈ వ్యాయామాలని ఇలాంటి సమస్య నుంచి రాకుండా నివారించుకోవడానికి తప్పనిసరిగా మీరందరూ ప్రయత్నించి చూడండి డాక్టర్ గారు అయ్యా మరి మన శరీరంలో జరిగే వింతలు విశేషాల గురించి ప్రతి ఎపిసోడ్ లో చెప్తున్నారు కదా ఈ రోజు దేని గురించి మాట్లాడబోతున్నారండి ఎంజైమ్స్ గురించి అమ్మా మన శరీరాన్ని నడిపించడానికి అతి కొద్ది మోతాదులో రిలీజ్ అయ్యేవి ఎంజైమ్స్ ఓకే 1300 రకాల ఎంజైమ్స్ ని మన బాడీ విడుదల చేస్తుందండి అవి కో ఎంజైమ్స్ గా కలిసి కొన్ని లక్షలుగా అయ్యి శరీరాన్ని శాసిస్తూ నడిపిస్తూ ఉంటాయి అన్నమాట మరి అలాంటి ఎంజైమ్స్ అనేవి ప్రతి కణకణం లోపలికి వెళ్ళి మన శరీరంలో జరిగే జీవక్రియ అంతటినీ నడిపిస్తూ ఉంటాయి హార్మోన్స్ తయారు చేయాలంటే ఎంజైమ్స్ కావాలి రక్షణ వ్యవస్థ యాక్టివేట్ అవ్వాలంటే ఎంజైమ్స్ కావాలి రక్షణ వ్యవస్థ విడుదల చేసే కెమికల్స్ అన్ని న్యూట్రలైజ్ అయ్యి బాడీ నార్మల్ అవ్వాలంటే ఎంజైమ్స్ కావాలి ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే ఎంజైమ్స్ కావాలి డైజెషన్ అవ్వాలంటే ఎంజైమ్స్ కావాలి పోషకాలన్నీ ఒంటికి పట్టాలంటే ఎంజైమ్స్ కావాలి అలాగే బాడీలో పిహెచ్ బ్యాలెన్స్ అవ్వాలంటే ఎంజైమ్స్ కావాలి అలాగే వాటర్ రెగ్యులేషన్ వాటర్ డిహైడ్రేషన్ లోకి వెళ్లకుండా బాడీ నియంత్రణ చేయాలంటే ఇది కావాలి అట్లాగే వీటితో పాటు డిఎన్ఏ ఆర్ఎన్ఏ బాడీలో కరెక్ట్గా మళ్ళా తయారవ్వాలంటే కూడా ఎంజైమ్స్ కావాలి చూడండి ఇన్ని రకాలుగా శరీరానికి ఎంజైమ్స్ అనేవి అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటాయి మరి అలాంటి ఎంజైమ్స్ సరిగా ఉత్పత్తి అవ్వాలంటే శరీరానికి మీరు మంచి ప్రోటీన్ అందించాలి సరిగా ప్రోటీన్స్ అందించకపోయినా మెటబాలిజం సరిగా లేకపోయినా ఎంజైమ్స్ ఉత్పత్తి లోపించిందంటే మన శరీరం మొత్తం కుంటుబడిపోతుంది ఎంత బలమైన శరీరం అయినా కూడా ఎంజైమ్స్ సరిగా ఉత్పత్తి కాకపోతే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది అందుకని తక్కువలో ఎక్కువ లాభాన్నిచ్చే ఎంజైమ్స్ని మనం ఉత్పత్తి చేయటానికి శరీరానికి మనం సహకరిస్తే మంచిదని మన జీవన శైలిని హెల్దీగా ఉంచుకోవడానికి మంచి డైట్ తింటే మంచిదని ప్రోటీన్ డైట్ తింటే మంచిదని మనందరం గ్రహించాలి విన్నారు కదండి మరి మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే గనక శరీరంలో ప్రతి కణము చక్కగా పనిచేయాలి అలా పనిచేస్తేనే మనందరం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఇలాంటి వింతలను తెలుసుకున్నప్పుడు మన శరీరాన్ని ఎందుకు కాపాడుకోవాలి అనే ప్రశ్నకి మనందరికీ సమాధానం దొరుకుతుంది డాక్టర్ గారు మన ప్రేక్షకులందరికీ ఈరోజు చక్కగా ఆరోగ్యకరమైన విశేషాలు అందించారు అలాగే మన ఇంట్లో దొరికే వాటితో చక్కని రెసిపీస్ని తయారు చేసుకునే విధానాలు కూడా చూపించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా చూసారు కదండి ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మీ ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం